దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను చందన. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆఫ్ఘన్లోని భారతీయులంతా క్షేమమే స్పష్టం చేసిన విదేశాంగ శాఖ తాలిబన్లు ఎవరిని కిడ్నాప్ చేయలేదని నిర్ధారణ ప్రశ్నించి వదిలిపెట్టారని వెల్లడి. హైదరాబాద్లో కిషన్ రెడ్డి జనాశీర్వాద యాత్ర అడుగడుగున జననీరాజనం. తనను పార్లమెంటుకు పంపిన ప్రజలకు రుణపడి ఉంటానంటూ కిషన్ రెడ్డి భావోద్వేగం. జీహెచ్ఎంసీ పరిధిలో 100% కోవిడ్ వ్యాక్సినేషన్ కు కార్యాచరణ. ఆగస్టు 23 నుండి ఇంటింటికి తిరిగి టీకా వేయనున్న ఆరోగ్య సిబ్బంది. సెప్టెంబర్ 2 వారంలో అందుబాటులోకి రానున్న జైకోవ్ డి వ్యాక్సిన్ ప్రభావశీలత 66% ప్రకటించిన జైడస్ 3 డోసులలో వ్యాక్సిన్ పంపిణీ. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించుకుంటూనే అభివృద్ధికి ఊతమివ్వాలన్న ఆర్బీఐ. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం ఇంకా నెమ్మదిగానే కొనసాగుతోందన్న శక్తికాంత దాస్. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులను కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్లోని భారతీయులందరూ క్షేమమేనని కేంద్రం ప్రకటించింది. కాబూల్ విమానాశ్రయం సమీపంలో 150 మంది ప్రయాణికుల్ని తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ సంప్రదింపులు చేపట్టింది. అనంతరం ప్రయాణికుల వద్ద ఉన్న పత్రాలు పరిశీలించేందుకే మన దేశస్థులను తాలిబన్లు తీసుకెళ్లారని, తనిఖీల అనంతరం వారిని విడుదల చేశారని, త్వరలో వారంతా భారత్కు చేరుకుంటారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్లోని గురుద్వారా పరిసరాల్లో తలదాచుకున్న దాదాపు 300 మంది సిక్కులు కూడా క్షేమంగానే ఉన్నారని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యకుడు మంజీందర్ సింగ్ సిర్సా స్పష్టం చేశారు. ప్రస్తుతం వారంతా క్షేమంగానే ఉన్నారని, వారిలో ఎవరినీ ఎవరూ కిడ్నాప్ చేయలేదని, గురుద్వారా నుంచి సిక్కులను కిడ్నాప్ చేశారన్న వార్తలేమైనా వస్తే అవి తప్పుడు వార్తలుగానే భావించాలని చెప్పారు. वो लोग गुरुद्वारे में परिसर में नहीं थे, वो अलग अलग जगह पर थे. उनकी क्या मूवमेंट थी, कैसे हुई, वो अलग है. लेकिन जो गुरुद्वारा प्रेमिसेस के अंदर लोग रुके हुए हैं या वहीं के आसपास के घरों में रह रहे हैं, वो बिल्कुल सुरक्षित हैं, अपनी जगह पे हैं. निरंतर मैं उनसे संपर्क में हूं. जो कुछ 2 लोग पंजाब के थे जो कि इंडियन पासपोर्ट होल्डर थे, वो कल शाम तक मेरे से संपर्क में थे, लेकिन आज सुबह से उनसे बातचीत अभी तक नहीं हो पा रही. कुछ और भी लोग थे जिनसे बातचीत हो रही थी कल तक, वो अभी आज बातचीत नहीं हो रही. लेकिन मैं सब लोगों को, देश और दुनिया भर में बस रहे लोगों को ये बताना चाहता हूं, गुरुद्वारा प्रेमिसेस में रहने वाले जो कि 300 के आसपास लोग हैं, सभी सुरक्षित हैं, गुरुद्वारे के अंदर हैं या गुरुद्वारे के आसपास के घरों में हैं. ऐसी कोई भी घटना उनको किडनैपिंग की या उनके बारे में ऐसा कोई घटना कि वो उनके बारे में पता नहीं चल पा रहा, ऐसी कोई भी घटना सच्ची नहीं. దేశ ప్రజలను కరోనా నుండి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 57 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందించిందని, 130 కోట్ల భారతీయుల్లో చివరి వ్యక్తి వరకు 2 డోసుల వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జనాశీర్వాద యాత్రలో భాగంగా హైదరాబాద్ లో పర్యటించిన కిషన్ రెడ్డి పల చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. హైదరాబాద్ లో తన సొంత గడ్డ అంబర్పేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ కొంత భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయంగా గుర్తింపు తెచ్చిన అంబర్పేటతో పాటు తనను పార్లమెంటుకు పంపిన సికింద్రాబాద్ ప్రజల రుణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేనని చెప్పారు. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, మాస్కులు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో భాగస్వామ్యమైనందుకు గర్వంగా ఉందని, నగరంలోని గోల్కొండ కోటను కూడా అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చిన కారణంగా కరోనా ఇన్ఛార్జ్ మంత్రిగా ఢిల్లీలో ఉండడంతో హోమ్ మినిస్టర్ గా నేను ఎక్కువ రోజులు రాలేకపోయాను. దేశంలోనే కరోనా ఇన్ఛార్జ్ మంత్రిగా అమిత్ షా గారు నాకు బాధ్యత ఇచ్చారు కంట్రోల్ రూమ్ లో, కాబట్టి ఎక్కువ రోజులు రాలేకపోయాను. భవిష్యత్తులో తప్పకుండా అంబర్పేట ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాను, నాకు మనస్సులో ఉంది. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు గల్లి గల్లి ఏ రకంగా తిరిగాను, ఎప్పుడు తిరగాలని. ప్రజలు మీ బిడ్డగా అర్థం చేసుకుని భవిష్యత్తులో కూడా నన్ను ఆశీర్వదించాలని,
అందుకే ఈ రోజు జన శిబిర యాత్ర పేరుతో మీ ముందుకు వచ్చాను భారతీయ జనతా పార్టీ ద్వారా తెలంగాణలో మార్పు తీసుకురావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి భారతీయ జనతా పార్టీని బలపరచండి అందుకే ఈ రోజు జనాదేశ యాత్ర పేరు మీద నరేంద్ర మోడీ గారి ఆదేశంతో ఈ రోజు తెలంగాణలోని అనేక ప్రాంతాలు తిరుగుతా ఉన్నాను అందులో తిరుగు తిరుగుతూ మా ఇంటికి కూడా వచ్చాను ఈ రోజు వచ్చే నెల రెండవ వారం నుండి జైకో డి కోవిడ్ టీకా అందుబాటులోకి వస్తుందని ఆ టీకా తయారీ సంస్థ జైడస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రావిల్ పటేల్ చెప్పారు అక్టోబర్ మాసం నుండి నెలకు కోటి డోసులను ఉత్పత్తి చేయగలుగుతామని మీడియాకు తెలిపారు జైకో డి వ్యాక్సిన్ ప్రభావశీలత 66% డెల్టా వేరియంట్పై కూడా దీని ప్రభావశీలత అదే స్థాయిలో ఉంటుందని ఆయన చెప్పారు వ్యాక్సిన్ ధరపై వచ్చే వారం స్పష్టత వస్తుందని డాక్టర్ పటేల్ చెప్పారు జైకో టీకాను 3 డోసులుగా ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు మొదటి డోసు ఇచ్చిన తర్వాత 28వ రోజు ఆ తర్వాత 56వ రోజు టీకా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు 12 ఏళ్లు పైబడిన వారందరూ ఈ వ్యాక్సిన్ తీసుకునేందుకు డీసీజీఐ అత్యవసర అనుమతి జారీ చేసిన విషయం తెలిసిందే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 100% కోవిడ్ టీకా పంపిణీ లక్ష్యాన్ని సాధించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ నెల 23వ తేదీ నుండి 15 రోజుల పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని 4846 కాలనీలు మురికివాడలు కంటోన్మెంట్ జోన్లలో ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు 100% వ్యాక్సిన్ తీసుకున్న నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సీఎస్ అన్నారు ఈ అంశంపై ఆయన ఆరోగ్యశాఖ అధికారులు జీహెచ్ఎంసీ కమిషనర్ కంటోన్మెంట్ బోర్డు అధికారులతో సమావేశమయ్యారు ఈ సందర్బంగా మాట్లాడుతూ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా జీహెచ్ఎంసీ ప్రాంతంలో 175 కంటోన్మెంట్ ప్రాంతాల్లో 25 వాహనాలు ఇంటింటికి తిరిగి వ్యాక్సిన్ పంపిణీ చేస్తాయని చెప్పారు ప్రతి వాహనంలో టీకా వేసేందుకు 2 ఆరోగ్య సిబ్బంది ఉంటారు టీకా పంపిణీ పూర్తయిన నివాసాలకు స్టిక్కర్లు అంటిస్తారు దీంతోపాటు ప్రతి కాలనీలో వ్యాక్సిన్ పంపిణీపై బ్యానర్లు మైక్ పబ్లిసిటీ ద్వారా అవగాహన కల్పిస్తారు ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సీఎస్ ఈ సందర్బంగా నగరవాసులకు విజ్ఞప్తి చేశారు రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు రాష్ట ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షాబంధన్ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నాతమ్ముళ్లకు అనురాగంతో చేతికి రక్షాబంధనాన్ని కట్టడం గొప్ప సందర్బంగా సీఎం అభివర్ణించారు రక్షాబంధన్ సాంప్రదాయం భారతీయ జీవన ఔన్నత్యానికి నిదర్శనమని ప్రజల్లో సహోదరత్వాన్ని మరింతగా పెంచుతుందని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు దేశంలో రక్షాబంధన్ సంబరాలు మొదలయ్యాయి దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పహారా కాస్తున్న జవాన్లకు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు జమ్మూకు సమీపంలోని సుచత్గఢ్ ఆక్ట్రాయ్ పోస్ట్ వద్ద అలాగే త్రిపురలోని అగర్తలాలో బీఎస్ఎఫ్ జవాన్లకు స్థానిక యువతులు రాఖీలు కట్టారు ఇక అగర్తలాలో కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ కూడా బీఎస్ఎఫ్ జవాన్లకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించారు హైదరాబాద్ నాంపల్లిలోని ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యకుడిగా ఆర్థిక మంత్రి హరీష్ రావు ఎన్నికయ్యారు ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు ఈరోజు మంత్రి హరీష్ రావును ఆయన నివాసంలో కలిసి అధ్యకుడిగా ఉండేందుకు అంగీకరించేందుకు ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ ఎగ్జిబిషన్ సొసైటీని మరింత అభివృద్ది చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు గత 20 ఏళ్లుగా నిర్వహిస్తున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కలిసి పనిచేద్దామని చెప్పారు సొసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుందామని హరీష్ రావు సొసైటీ సభ్యులకు సూచించారు గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు తెలంగాణ రాష్ట ప్రభుత్వం 432 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో 15వ ఆర్థిక సంఘంతో పాటు రాష్ట ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్లు నిధులు విడుదలయ్యాయి ఇందులో గ్రామ పంచాయతీలకు 182 కోట్ల 49 లక్షల రూపాయలు మండల పరిషత్లకు 124 కోట్ల 11 లక్షలు జిల్లా పరిషత్లకు 125 కోట్ల 95 లక్షల రూపాయలు కేటాయించారు
ఆడపిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పేద మధ్యతరగతికి చెందిన ఆడపిల్లల తల్లిదండ్రుల్లో కొండంత ధైర్యాన్ని నింపుతుంది. చదువులకు అయ్యే ఖర్చుతో పాటు పెళ్లి ఖర్చుల కోసం ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఇప్పటి నుంచే పొదుపు చేసేలా ప్రోత్సహిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విజయవంతంగా అమలవుతున్న సుకన్య సమృద్ధి యోజన పథకంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. ఆడపిల్లల భద్రతకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు బేటీ బచావ్ బేటీ పడావ్ నినాదంతో 2015లో ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఎంతో భరోసాను నింపుతోంది. పుట్టిన బిడ్డ నుండి 10 ఏళ్లలోపు ఆడపిల్లలందరినీ అర్హులుగా గుర్తించి వారి పేరు మీద పోస్టాఫీసులు జాతీయ బ్యాంకుల్లో ఖాతాను తెరిచేలా ప్రోత్సహించడంతో పాటు పలు రాయితీలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సుమారు 5200 మంది తల్లిదండ్రులు తమ బిడ్డల పేరిట సుకన్య సమృద్ధి యోజన ఖాతా తెరిచారని జిల్లా పోస్టల్ శాఖ అధికారి దయానంద్ తెలిపారు. మన భారతదేశ ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కింద చిన్న చిన్న ఆడపిల్లలకు 10 ఏళ్లలోపు అమ్మాయిలకు వాళ్ళ పెళ్లికి గాని వాళ్ళ చదువులకు గాని ఉపయోగపడేలాగా సుకన్య సమృద్ధి యోజన ఏర్పడని తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఈ రోజు పుట్టిన అమ్మాయి అంటే 1 సంవత్సరం నుంచి 10 ఏళ్లలోపు అమ్మాయిలు మన పోస్టాఫీస్లో ఈ స్కీమ్ ద్వారా చేరవచ్చును. వాళ్ళు ఒక 15 సంవత్సరాల పాటు ప్రతి నెల 1000 రూపాయలు కట్టినచో వాళ్ళ చదువులకు గాని వాళ్ళ వివాహాలకు గాని 21 ఏళ్ల టైంకి వచ్చే వరకు వాళ్లకు వాళ్ళు కట్టే 168,000 రూపాయలతో పాటు వడ్డీ చక్ర వడ్డీ కలిపి 480,000 చిల్లర వరకు వాళ్ళ చదువులకి లేదా వివాహానికి ఉపయోగపడేలాగా మన డిపార్ట్మెంట్ ద్వారా అందించడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా తమ బిడ్డల పేరిట ఖాతాను తెరిచి క్రమం తప్పకుండా ప్రతి నెలా జమ చేస్తున్నామని, దీంతో వారి చదువులకు పెళ్లి ఖర్చుల కోసం ఎటువంటి బెంగ లేకుండా భరోసాగా ఉంటున్నామని చెప్తున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు. సమృద్ధి యోజన పథకం ప్రవేశపెట్టినందుకు మాకు చాలా బాగుంది. ఈ పథకానికి మాకు ఇద్దరు ఆడపిల్లలు చేసినందుకు వాళ్ళకు నెలకు 1000 రూపాయలు కడుతున్నాము. ఆ కట్టినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఫ్యూచర్ బాగుంటుందని, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటుందని అనుకుని ఇట్లా కడుతుంది ప్రవేశపెట్టిన పథకానికి ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు. నేను గత 6 సంవత్సరాల నుంచి నా ఇద్దరు ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన పోస్టాఫీస్ స్కీమ్ లో ప్రతి నెల 1000 రూపాయలు జమ చేస్తున్నాను. ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి మధ్యతరగతి ప్రజలకు కానీ చిన్న చిన్న వ్యాపారులకు కానీ ఆడపిల్లలు ఉన్నారని బాధపడే వారికి కానీ చాలా ఉపయోగకరంగా మారినటువంటి స్కీము. దీనిలో అనేక రకాలైనటువంటి వెసులుబాట్లు కూడా ఉన్నాయి. ఏదైనా కారణాల వల్ల మనము 1 సంవత్సరము 2 సంవత్సరాలు దానికి సంబంధించి డబ్బులు కట్టడం ఫెయిల్ అయినట్టయితే మళ్ళీ అతి కొద్దిపాటి పెనాల్టీతోని దాన్ని తిరిగి మళ్ళీ మనము డబ్బులు కట్టుకునే విధంగా దాంట్లో వెసులుబాటు ఉంది. ఆడపిల్లలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు సుకన్య సమృద్ధి యోజన ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతున్న నగరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్లోని వెస్ట్ మారేడుపల్లిలో జలమండలి భద్రతా పక్షోత్సవాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీతో పాటు 190 గ్రామాలకు జలమండలి సేవలు అందుతున్నాయని చెప్పారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఆధునిక టెక్నాలజీతో మాన్హోళ్లలో పూడిక తీసేందుకు మరిన్ని యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా హైదరాబాద్లో వసతులు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తలసాని చెప్పారు. హైదరాబాద్ సిటీ అనేది 5 లక్షల సరిపడే జనాభాకు సంబంధించినటువంటి సిస్టమ్ ఉండే ఒకప్పుడు. కాలక్రమేణా 1.25 కోట్ల జనాభా వచ్చింది. ఈ హెచ్ఎండీ పరిధి తీసుకుంటే 2 కోట్లు దగ్గర పాపులేషన్ పెరిగిపోయింది. కృష్ణా నది గోదావరి నది నుంచి మనం డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం. ఈ రోజు మీకు నీళ్ల విషయంలో ఒకప్పుడు బిఫోర్ 2014 ఎప్పుడు చూసినా వేసవి కాలం వచ్చిందంటే నీళ్లు లేక, ఇదే మా ఎంపీ గారు ఆఫీస్ దగ్గర జరిగినటువంటి సంఘటన చూసినామా? లేదు. రెండోది ప్రధానమైనటువంటిది బ్యాంక్ హౌస్. తారకిషోర్ గారు ఒక
చదువుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి తను గతంలో ప్రభుత్వంలో అనేకమైనటువంటి కీలక పదవులు చేశాడు కాబట్టి జిహెచ్ఎంసి కమిషనర్ గా వారు ఉండేది కాబట్టి తనకు ఉన్నటువంటి నూతనమైనటువంటి ఐడియాలజీతోని ఈ యొక్క మెట్రో వాటర్ వర్క్స్ ని మెయింటైన్ చేయడం అనేది నేను చాలా మంది చూసిన గతంలో అంత ఆశాభాషి పని కాదు హైదరాబాద్ మెట్రో మెయింటైన్ చేయాలంటే అంత ఈజీ పని కాదు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ అభివృద్ది దిశగా ముందుకు సాగాలని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జెడ్పీ హాల్లో పంచాయతీరాజ్ విభాగం ఆధ్వర్యంలో ఆజాదీక అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనపై నిర్వహించిన సెమినార్ లో ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రోడ్ల విస్తరణకు అధిక ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. రోడ్లు బాగుంటేనే రవాణా సౌకర్యం మెరుగై గ్రామాలు అభివృద్ది చెందుతాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్ల కార్యక్రమం తీసుకుంటే ఆ రోడ్లలో కూడా నేను కాంట్రాక్టర్స్ ఉన్నాను, ఇంజనీర్స్ ఉన్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ సంవత్సరం వేసిన రోడ్డు 5 సంవత్సరాలు మనగల ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మెయింటెనెన్స్ తీసుకుంటాం. కానీ ఏసీ రోడ్డు 2 సంవత్సరాలకే వేసిపోయే పరిస్థితి ఉండకూడదు. మరి అట్లా ఎందుకు ఉండదో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మేము పాత విధానంలో కూడా ఈ లేటెస్ట్ టెక్నాలజీ రానప్పుడు మీరు చెప్పిన లేటెస్ట్ టెక్నాలజీ రాని రోజుల్లో కూడా ఒక రోడ్డు వేస్తే 5 సంవత్సరాలు దానికి కాల పరిమితి ఎందుకు పెట్టుకున్నట్టు 5 సంవత్సరాలు చెప్పు చదవడం ఉండదు. ఇప్పుడు పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలంటే ఆ ఏజెంట్ కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వారికి కంపల్సరీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు లాకింగ్ పీరియడ్ పెట్టే పరిస్థితి వచ్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందే ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో పర్యటించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్టంలోని దళితులందరికీ దళిత బంధు పథకాన్ని వర్తింపచేయాలని అన్నారు. రాష్టంలో ఆయుష్మాన్ భారత్ ఆవాస్ యోజన పథకాల అమలుకు రాష్ట వాటా కింద నిధులు ఎందుకు విడుదల చేయటం లేదని ఆయన ప్రశ్నించారు. మిషన్ భగీరథ క్రింద అన్ని ఆవాసాలకు రక్షిత మంచినీరు అందటం లేదని అరవింద్ ఆరోపించారు. ఇదే పని చేసింది కరెంటు చట్టం డ్రాఫ్ట్ చట్టం కాలే ఇంకా డ్రాఫ్ట్ బిల్లు ఏమంటారు ఇక్కడ 24 గంటల కరెంటు రైతులకు ఇస్తున్నాము, బీజే బోర్లు మీటర్లు పెట్టిస్తున్నారు. మేమేడ కూడా ఆ డ్రాఫ్ట్ బిల్లులా మీటర్లు పెట్టాలని ఎక్కడ కూడా చెప్పలేదు. మీటర్లు పెట్టకండి, రైతుల పొలాలలో మీటర్లు పెట్టద్దు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు నిర్వహించిన సమావేశాన్ని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. రాచరిక రాజకీయాలను ప్రోత్సహించేందుకే ప్రతిపక్ష పార్టీలు ఐక్యమవుతున్నాయని ఆరోపించారు. ఒకే ఒక కుటుంబం వారి ప్రయోజనాలు పరిరక్షించేందుకే ప్రతిపక్షాలు కలుస్తున్నాయని నఖ్వీ వ్యాఖ్యానించారు. ఆఫ్ఘన్ పరిణామాలపై విపక్షాల వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ఉగ్రవాదం విస్తరణవాదాన్ని ఏమాత్రం సహించేది లేదని ప్రధాని మోదీ చాలా స్పష్టంగా ప్రపంచ దేశాలకు సందేశమిచ్చారని ఆయన గుర్తు చేశారు. మరో గ్రహశకలం భూమి సమీపంగా దూసుకొస్తోంది. గంటకు 94,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఈరోజు భూమికి అత్యంత సమీపంగా రానుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. బుజ్ ఖలీఫా పరిమాణంలో ఉన్న ఈ శకలం వల్ల భూగ్రహానికి వచ్చిన ముప్పేమీ లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. 2016 AJ 193గా నామకరణం చేసిన ఈ గ్రహశకలం శనివారం రాత్రి 8:40 సమయంలో భూమికి అత్యంత దగ్గరగా వచ్చి వెళ్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ కారణంగా తలెత్తిన ద్రవ్యోల్బణ పరిస్థితులను పరిశీలిస్తూనే అభివృద్దికి ఊతం ఇవ్వవలసిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆగస్టు 4వ తేదీ నుంచి 6వ తేదీ మధ్య జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం వివరాలను ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసింది. సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ దేశంలో ఆర్థిక పరిస్థితిని నియంత్రించేందుకు ఆర్బీఐ ముందు 2 ప్రధాన మార్గాలున్నాయని అభిప్రాయపడ్డారు. ఒకటి, దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు
వ్యవస్థను కొనసాగించడం కాగా మరొకటి మళ్లీ విజృంభిస్తున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయటమని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం ఇంకా నెమ్మదిగానే కొనసాగుతోందని స్పష్టం చేశారు. దేశీయంగా గిరాకీ పుంజుకుంటున్నప్పటికీ అదే నెమ్మదిగానే ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెపో రివర్స్ రెపో రేట్లను మరోసారి యథాతథంగానే ఉంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆల్ ఇండియా రేడియో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ న్యూస్ సర్వీసెస్ డివిజన్ అధిపతి ఎన్ వేణుధర్ రెడ్డి హైదరాబాద్ రామంతపూర్లోని దూరదర్శన్ కేంద్రంను సందర్శించారు. స్టూడియోలలోని అధునాతన పరికరాలను ఆయన పరిశీలించారు. దూరదర్శన్ కేంద్ర హెడ్ ఆఫ్ ఆఫీస్ టిఎస్ రామకృష్ణ పీడీజీకు సాదరంగా స్వాగతం పలికారు. దూరదర్శన్ కార్యకలాపాల గురించి పీడీజీకు వివరించారు. వేణుధర్ రెడ్డి వెంట ప్రసార భారతి ఏడీజీ కంటెంట్ ఆపరేషన్స్ వి రమాకంత్, దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి ఏ సురేఖ, ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అధిపతి రాహుల్ కౌలికర్ తదితరులున్నారు. ఘనమైన సంస్కృతి వారసత్వాలకు నిలయమైన భారతదేశ గత వైభవం గురించి యువత తెలుసుకోవాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ఆయన శనివారం కుటుంబ సమేతంగా చారిత్రక హంపి నగరాన్ని సందర్శించారు. చారిత్రక ప్రాధాన్యమున్న ఇలాంటి ప్రదేశాల గురించి తెలుసుకోవటం ద్వారా యువతలో మనోబలం ఆత్మవిశ్వాసం పెరిగి నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన హంపిలో విజయనగర సామ్రాజ్య గతవైభవపు ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. మౌనంగా ఉండే రాళ్లను చైతన్యంతో కూడిన శిల్పాలుగా మలిచిన శిల్పుల కళాచాతుర్యానికి ఈ నగరం నిదర్శనమని, ఇక్కడి ప్రతి రాయి ఓ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పారు. టోక్యో ఒలింపిక్స్తో దేశంలో క్రీడారంగంలో నూతన అధ్యాయం ప్రారంభమైందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రధాని స్వయంగా ఒలింపిక్స్ క్రీడాకారుల సన్నద్దతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వారిలో స్ఫూర్తి నింపుతూ విశ్వ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనిచ్చేందుకు అన్నీ తానే నిలబడ్డారని గుర్తు చేశారు. దేశ క్రీడారంగం అభివృద్దికి తీసుకుంటున్న చర్యలపై ఇటీవల ఒక వార్తాపత్రికకు అనురాగ్ ఠాకూర్ రాసిన వ్యాసంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. ఈ నెల 16న ప్రధాని ఒలింపిక్స్ క్రీడాకారుల కోసం తన నివాసంలో ఏర్పాటు చేసిన తేనేటి విందు అటు క్రీడాకారులకే కాకుండా ఆ దృశ్యాలను టీవీ మాధ్యమం ద్వారా వీక్షించిన మనందరి మనస్సులను హత్తుకున్నాయి. క్రీడల పట్ల ఎంతో మక్కువ ఉన్న ప్రధాని ప్రతి ఒలింపిక్ క్రీడాకారుడిని పేరు పేరున ఆత్మీయంగా పలకరించారు. వారి అనుభవాలు విన్నారు, క్రీడాకారులతో సెల్ఫీలు దిగారు. నీరజ్ చోప్రాకు ఇష్టమైన చుర్మ, పివి సింధుకు ఐస్ క్రీం తినిపించి ఎంతో సరదాగా ప్రధాని వారితో గడిపారు. రానున్న టోర్నమెంట్లలో కూడా ఇలాగే పతకాలు సాధించాలని వారిని ఉత్తేజపరుస్తూ క్రీడల పట్ల తనకున్న ఆసక్తిని ప్రధాని స్పష్టంగా తెలియపరిచారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండే క్షేత్రస్థాయిలో క్రీడాకారుల ప్రతిభను గుర్తించేందుకు ఖేల్ మహాకుంభ్ అనే ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. అప్పటి నుండి ప్రధాని దేశ క్రీడారంగాన్ని విజయపథంలో నడిపించేందుకు పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రధాని చొరవతో అమల్లోకి వచ్చిన ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, ఫిట్ ఇండియా ప్రచారం క్రీడారంగంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు బాటలు వేస్తాయి. టోక్యో ఒలింపిక్స్ కు కొన్ని నెలల ముందు నుంచే ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్న మన క్రీడాకారుల సన్నద్దతపై ప్రధాని తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
వారికి అవసరమైన సహాయం అందిస్తూ, గెలిచినప్పుడు అభినందిస్తూ, ఓడినప్పుడు నిరుత్సాహ పడవద్దని చెబుతూ నరేంద్ర మోదీ దేశంలోని క్రీడాకారులకు మొట్టమొదటి ప్రధానిగా మన ప్రధాని వ్యవహరించారని క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ తన వ్యాసంలో పేర్కొన్నారు. దేశంలో క్రీడల పట్ల చాలా మందికి ఆసక్తి ఉన్నప్పటికీ వాటిలో పాల్గొనేందుకు ఎక్కువ మంది ముందుకు రాకపోవటమే మన దేశంలో క్రీడలు ఆశించిన స్థాయిలో అభివృద్ది చెందకపోవటానికి మూల కారణమని ప్రధాని భావిస్తారు. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలని ప్రధాని సూచిస్తారు. క్రీడలు ఒక ఆకర్షణీయమైన గౌరవప్రదమైన కెరీర్ ఇస్తుందని భావించినప్పుడే ఎక్కువ మంది క్రీడల్లోకి వస్తారు. ఇందుకు ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలు క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరముందని ప్రధాని భావిస్తారని క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. దేశంలో క్రీడల అభివృద్ధికి అనురాగ్ ఠాకూర్ తమ వ్యాసంలో కొన్ని సూచనలు చేశారు. వన్ స్టేట్ వన్ స్పోర్ట్ అనే దృక్పథంతో ముందుకు వెళ్లాలని అన్నారు. స్థానిక పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, క్రీడాకారుల ప్రతిభ, వారి ఆసక్తిని పరిగణలోనికి తీసుకుని ప్రతి రాష్ట్రం ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ క్రీడలను ప్రోత్సహించాలన్నారు. ఇలా ప్రాధాన్యపరంగా ముందుకు వెళితే ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక క్రీడలో అద్భుతమైన క్రీడాకారుడు వెలుగులోకి వస్తారని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇదే తరహాలో కార్పొరేట్ సంస్థలు కూడా వన్ స్పోర్ట్ వన్ కార్పొరేట్ విధానంతో క్రీడాకారులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతిభను వెలికితీయడం, క్రీడా పోటీలను నిర్వహించడంలో ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు ముందున్నాయి. మన దేశంలో కూడా కార్పొరేట్ సంస్థలు క్రీడలను ప్రోత్సహించడంలో ముందంజలో ఉండాలని క్రీడల మంత్రి సూచించారు. క్షేత్రస్థాయి నుండి క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడం మరో ముఖ్యమైన అంశం. ఇందుకుగాను స్థానిక, ప్రాంతీయ, జాతీయ స్థాయిలో మరిన్ని క్రీడా పోటీలను నిర్వహించి ఔత్సాహిక క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలని అనురాగ్ ఠాకూర్ సూచించారు. టోక్యో ఒలింపిక్స్లో మన క్రీడాకారుల అద్భుత ప్రదర్శనను చూశాక క్రీడల పట్ల తల్లిదండ్రుల వైఖరిలో కూడా మార్పు వచ్చి ఉంటుందని క్రీడల మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రత్తిరాం తండాలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్రాంచ్ పోస్టాఫీస్ కార్యాలయాన్ని స్థానిక పార్లమెంట్ సభ్యురాలు కవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, పోస్టల్ సూపరింటెండెంట్ ఉమామహేశ్వర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ, గ్రామంలో పోస్టాఫీస్ ఉండటం వల్ల గ్రామస్తులు పక్క ఊరికి వెళ్లకుండా గ్రామంలోనే పెన్షన్లు, ఉపాధి హామీ డబ్బులు తీసుకోవచ్చని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న చొరవ వల్ల అర్హులైన లబ్దిదారులకు పెన్షన్లొస్తున్నాయని చెప్పారు. 3000 కావచ్చు, 2000 కావచ్చు, నేరుగా ఎవరు మధ్యవర్తులు లేకుండా మీ అకౌంట్ లో జమ అవుతారే పెడతారు. పెన్షన్ సంతోషంగా తీసుకోవాలంటే మరి యాడికో దాదికో జాన్ ఛాలెంజ్ అనుకుంటే వస్తూ ఒక ఆటో ఛార్జీలు దండగా కావద్దు. మా తండాలోనే చిన్నపాటి పోస్ట్ ఆఫీస్ ఉన్నట్లయితే మేము ఏదైనా సరే రేపు ఉపాధి హామీ పని డబ్బులు కావచ్చు, లేకపోతే పెన్షన్ డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పి సర్పంచ్ గారు ప్రత్యేకంగా వచ్చిన అక్కడికి వచ్చాక మా ఊరికి పోస్ట్ ఆఫీస్ కావాలని ఎమ్మెల్యే సంబంధించిన లెటర్ కావాలి ఇచ్చినాం. ఇవాళ మంచి మంజూరైంది. కానీ ఇవాళ ప్రత్యేకంగా మా తండాలో దాదాపు కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తరువాతనే ఏ రోడ్ అయినా అయిందైనా ఏ బజార్ అయినా కేసీఆర్ గారు చదవాలని. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గ్రామీణ సడక్ యోజనపై సెమినార్ నిర్వహించారు. జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సు జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం కుమార్తో పాటు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, ఎందరో త్యాగదనుల ఆత్మార్పణతో సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలన్నారు. దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. నాణ్యమైన బంగారు ఆభరణాల తయారీని ప్రోత్సహించేందుకు ఆభరణాలపై హాల్ మార్కింగ్ను తప్పనిసరి చేస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన పథకం సత్ఫలితాలనిస్తోంది. ఈ ఏడాది జూన్ 16 నుండి దేశంలో 256 జిల్లాల్లో అమల్లోకి వచ్చిన ఈ పథకం క్రింద ఇప్పటి వరకు 90,000 మందికి పైగా జ్యువెలర్స్ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కోటికి పైగా ఆభరణాలు హాల్ మార్కింగ్ గుర్తింపు పొందాయని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్
బీఏఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. ప్రతిరోజు 4 లక్షలకు పైగా ఆభరణాలు హాల్ మార్కింగ్ గుర్తింపును పొందుతున్నాయని తెలిపారు. బంగారు ఆభరణాల పరిశ్రమలో పారదర్శకతను పెంచడంతో పాటు వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు హాల్ మార్క్ పథకం తోడ్పడుతుందని అన్నారు. ఆభరణాల తయారీదారుల సమస్యలను ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తోందని బీఏఎస్ డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. నైరోబీలో జరుగుతున్న అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మీట్లో భారత్ 2 మెడల్ తన ఖాతాలో వేసుకుంది. కెన్యాలోని నైరోబీలో జరుగుతున్న ఈ గేమ్స్లో శనివారం భారత అథ్లెట్ అమిత్ ఖాత్రీ సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. 10 కిలోమీటర్ల రేస్ వాక్ ఈవెంట్లో ఈ పథకం దక్కింది. 42:17.94 సెకండ్లలో రేస్ పూర్తి చేసిన అమిత్ 2వ స్థానంలో నిలిచాడు. కేవలం 7.1 సెకండ్ల గ్యాప్లో అమిత్ గోల్డ్ మెడల్ కైవసం చేసుకునే అవకాశాన్ని కోల్పోయాడు. అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గేమ్స్కు ఆతిథ్యం ఇస్తున్న దేశం కెన్యాని 10 కిలోమీటర్ల రేస్ వాక్లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. కెన్యాకు చెందిన అథ్లెట్ హారిస్టోన్ వన్యోని 42:10.84 సెకండ్లలో రేసును పూర్తి చేసి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు ఉదయం రికార్డు స్థాయిలో భారీగా వర్షం కురిసింది. దీంతో వీధులు రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఢిల్లీలో శనివారం ఉదయం 139 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. 13 ఏళ్లలో ఆగస్టు నెలలో ఒకరోజు అత్యధిక వర్షపాతం ఇదేనని పేర్కొంది. భారీ వర్షం నేపథ్యంలో ఢిల్లీకి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. మరో 2 రోజుల పాటు ఉరుములతో కూడిన మధ్యస్థాయి నుండి భారీగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇదిలా ఉండగా పొరుగు రాష్టమైన ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు తెలంగాణకు కూడా రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDయాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఆఫ్ఘన్లోని భారతీయులంతా క్షేమమే స్పష్టం చేసిన విదేశాంగ శాఖ తాలిబన్లు ఎవరిని కిడ్నాప్ చేయలేదని నిర్ధారణ ప్రశ్నించి వదిలిపెట్టారని వెల్లడి. హైదరాబాద్లో కిషన్ రెడ్డి జనాశీర్వాద యాత్ర, అడుగడుగున జననీరాజనం. తనను పార్లమెంటుకు పంపిన ప్రజలకు రుణపడి ఉంటానంటూ కిషన్ రెడ్డి భావోద్వేగం. జీహెచ్ఎంసీ పరిధిలో 100% కోవిడ్ వ్యాక్సినేషన్ కు కార్యాచరణ. ఆగస్టు 23 నుండి ఇంటింటికి తిరిగి టీకా వేయనున్న ఆరోగ్య సిబ్బంది. సెప్టెంబర్ 2వ వారంలో అందుబాటులోకి రానున్న జైకోవ్ డి వ్యాక్సిన్ ప్రభావశీలత 66% ప్రకటించిన జైడస్ 3 డోసులలో వ్యాక్సిన్ పంపిణీ. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించుకుంటూనే అభివృద్దికి ఊతమివ్వాలన్న ఆర్బీఐ, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం ఇంకా నెమ్మదిగానే కొనసాగుతోందన్న శక్తికాంత దాస్.